టీఆర్ఎస్ నాయకులు గుండాలా ప్రవర్తిస్తూ ఎంపీపై దాడికి దిగడం సిగ్గుచేటున్నారు. పరకాల శాయంపేట మండల బీజేపీ నాయకులు కృష్ణమోహన్ మండిపడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ కాన్వాయ్పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. నిజామాబాద్ ఎంపీ గారైన ధర్మపురి అరవింద్ గారు ఆఫీస్కు రావడం జరిగింది. ఆయన కార్యక్రమాన్ని ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయాన టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పుకునే గుండాలు ఆయన వాహన శ్రేణిపై దాడి చేసి ఆయనను అవమానపరిచి ఆయనను వెంబడించి ఆయన వాహనాన్ని వెంబడించి ఆయన ఎంబడి ఎంత దూరం వెకిలిపోతే ఆయన ఎంబడి పడి ఆయనను ఒక రకంగా ఇబ్బందికి గురి చేసిండు. ఇలాంటి ప్రజాస్వామ్య యుతంగా గెలిచిన ఎంపీకే ఈ రాష్ట్రంలో భద్రత లేనప్పుడు సామాన్యమైన ప్రజలకు ఏ విధమైన భద్రత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పూనుకుందాం. ధర్మపురి అరవింద్ గారు పార్టీ కార్యక్రమంలో భాగంగా హన్మకొండకు రావడం జరిగింది. వారు ఏదైతే వస్తున్న క్రమంలో వారి యొక్క టీఆర్ఎస్ యొక్క గుండాలు ముందస్తుగా ప్రణాళిక ప్రకారం ఈయనను ఎక్కడ వీలైతే అక్కడ దాడి చేసి ఈ బీజేపీ కార్యక్రమాలు ఎక్కడ జరగకుండా చేద్దామన్న ఉద్దేశంతో ముందస్తు ప్రణాళికబద్ధంగా వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఏరియాలో ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎంపీ గారు పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తే మరి వాళ్ళు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటారో, మరి కేసీఆర్ గారు మరి వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ మరి ఏమనుకుంటున్నారు? ఈ విధంగా ఒక ప్రజాస్వామ్య ప్రతినిధి మీద వాళ్ళు దాడి చేస్తే మరి మిగతా కార్యకర్తల పరిస్థితి, బీజేపీ కార్యకర్తల పరిస్థితి, సామాన్య కార్యకర్తల పరిస్థితి కానీ గతంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు జంగారాఘవ్